డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా యంగెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ని చిన్న చిన్న జీతాలతో మొదలు పెడుతుంటారు. నెలకి 12,000 దగ్గర నుంచి 15,000, 16,000, 18,000 మహా అంటే, ఇంకా ఎక్కువ చూసుకున్నట్లయితే ఒక ఐటీ లాంటి సెక్టర్లో 20,000, 25,000 ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఖర్చులు లేకపోతే వాళ్ళకి నచ్చిన వస్తువులు ఇవన్నీ తీసేయగా వాళ్ళ దగ్గర మిగిలిన అమౌంట్లు వందల్లోనే ఉంటూ ఉంటాయి. అయితే ఇంత చిన్న చిన్న అమౌంట్స్ పెట్టి కూడా మనం ఒక బిగ్ అమౌంట్ని క్రియేట్ చేయగలమా, బిగ్ కార్పస్ని క్రియేట్ చేయగలమా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా అండి, చాలామంది పెద్ద అమౌంట్ ఉంటేనే సేవ్ చేయటం ఈజీ అనుకుంటారు, పెద్ద డబ్బు ఉంటేనే రిచ్ అవుతారు అనుకుంటారు, పేరెంట్స్ నుంచి లేదా వాళ్ళ వంశపారపరంగా ఆస్తులు వస్తేనే రిచ్నెస్ వచ్చింది అనుకుంటారండి. చాలా తప్పది. మన కనుక డేటా కనుక చూసుకున్నట్లయితే కరెంటు మార్కెట్లో ఎవరైతే హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక జనరేషన్ సంపాదించుకుంది. వారెన్ బఫెట్ చూడండి, అతను ఓన్గా 13 ఏజ్లో ఇళ్ల చుట్టూ పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు, ఏసీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ రిచ్ అయిన వాళ్ళే. బిల్ గేట్స్ చూసుకోండి, ఓన్గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఆ ప్రొడక్ట్లు అమ్మటం దగ్గర రిచ్ అవుతున్నాను. మీరు అదాన్ని చూసుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత ముంబై రోడ్ల మీద జాబ్ కోసం ఎత్తుకుంటూ డైమండ్ పాలిషింగ్లో టైం చేసుకుంటూ సంపాదించినాడు. ముఖేష్ అంబానీ తీసుకోండి, వాళ్ళ ఫాదరు పెట్రోల్ బంక్లో వర్క్ చేసి రిచ్ చేస్తున్నారు. ఎక్కువసార్లు మనకి ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ కనుక చూస్తే అందరు కూడా టాటాలు బిల్లలాగా బ్యాక్గ్రౌండ్ నుంచి ఆస్తులతో వచ్చిన వాళ్ళు కాదండి, హార్డ్ వర్కింగ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ మనీ గ్రో అయిన వాళ్ళు అనమాట వాళ్ళు మొత్తానికి. ఓకే, అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినా నేషనల్ లెవెల్లో చూసినా ఎవరైనా రిచెస్ట్ అయ్యారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వాళ్ళ ఒక జనరేషన్లో వచ్చిన ఆస్తులు అవి ఎక్కువ శాతం, 70-80% కూడా. ఓకే, అందుకని ఈవెన్ తక్కువ శాలరీ వాళ్ళు కూడా రిచ్ ఈజీ కావచ్చు ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో. ఎందుకంటే టెక్నాలజీ ఉంది అండ్ అఫోర్డబిలిటీ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఇవి లేదనమాట. అమౌంట్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా పెద్ద ప్రాబ్లమే. ఏదైనా మ్యూచువల్ ఫండ్ గురించి లేదా ఏదైనా స్టాక్స్ గురించి తెలియాలన్నా పెద్ద పెద్ద డాక్యుమెంట్స్, ఎక్కడ ఎవరికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కొనాలో ఎలా అమ్మాలి తెలియదు. టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో అది డైరెక్ట్గా రూరల్ ఇండియా కూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చాలా ఈజీ ఆపరేట్ చేయడం, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్, కేవీసీ ప్రాసెస్ అనమాట. కాబట్టి మీ దగ్గర ఒక స్మార్ట్ మొబైల్ ఉంది, ఓకే, ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనుకుంటే అండ్ ఎనిబడి కానీ మీకు కరెక్ట్ పోతుంది ఇంతకుముందు. అలాగే మనీ మేక్ చేయాలంటే మీ దగ్గర ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి, ఒక ల్యాప్టాప్ ఉండి, నాలెడ్జ్ ఉన్నాడు, ఎనిబడి కానీ మీకు కరెక్ట్ పోతుంది. వాడిని ఎవరు అడ్డుకోలేరు. ఈ ఏదో ఒక రూట్లో ఇన్నోవేటివ్ వాడు పైకి వస్తూనే ఉంటారు అనమాట. అందుకని ఎక్కువ ప్రపంచంలో మనం చూసుకుంటే వాళ్ళకి అందరికీ కామన్ ఇదే ఉంటుంది అనమాట, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్, ఒక నాలెడ్జ్, అంతే. దాంతో ది కీప్ ఆన్ గెటింగ్ మనీ అనమాట. ఐటీ జాబ్ అంటే నథింగ్ బట్ అదే కదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్, నాలెడ్జ్, అంతే. దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, రైట్? అది కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. ఒక మ్యూచువల్ ఫండ్ చాలా రకాలు ఉంటాయి. ఐ ఆమ్ ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే దీంట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఐ వాంట్ మోర్ రిటర్న్స్, కాబట్టి నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఎగ్జాంపుల్ కింద నేను దీన్ని చూపిస్తాను, నిప్పాన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అనేది. సో ఇది కనుక చూసుకుంటే మనకి 1 వీక్లో వచ్చిన అమౌంట్ 0.6. మనం షార్ట్ టర్మ్ కూడా చూడలేదు, లాంగ్ టర్మ్ చూస్తున్నాం కాబట్టి పట్టించుకున్న పని లేదు. 1 మంత్లో చూస్తే 5% ఇంట్రెస్ట్ వస్తుంది నీకు 1 మంత్ పాయింట్ ఆఫ్లో. 6 మంత్స్ పాయింట్ ఆఫ్లో చూస్తే నీకు 27% వడ్డీలాగా వస్తుంది. అండ్ 1 ఇయర్ పాయింట్ ఆఫ్లో చూస్తే నీకు ఆల్మోస్ట్ 56% వస్తుంది. అండ్ 5 ఇయర్స్ కనుక చూస్తే నీ అమౌంట్ డబుల్ అవుతుంది, మోర్ దెన్ డబుల్. 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో మోర్ దెన్ డబుల్ అవుతుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం చూసామనుకోండి, ఇట్స్ మోర్ దెన్ 1000% లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే. సో ఇక్కడ నుంచి ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 2013, ఒక డెకేడ్లో, డెకేడ్ బ్యాక్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తుంటే నీ అమౌంట్ 16 టైమ్స్ పెరిగింది. ఇక్కడ 10 రూపాయలు కడితే 160 వెళ్ళిపోయిందండి. ఓకే, ఇలాంటి ఏదన్నా మ్యూచువల్ ఫండ్ మనం చూసింది హిస్టరీ ఒక 1 మంత్, 1 ఇయర్ కాదు, ఇట్స్ లాంగ్ హిస్టరీ మనం చూసాము. ఈ డేటా ప్రకారం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యావరేజ్ మీద ఒక 20-25% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ రిటర్న్స్. యా, బట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, మీకు అందుకే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఉండటం వల్ల దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవుతుంది అనమాట. ఇది పర్టికులర్గా 25% ఫర్ యానం చొప్పున మూవ్ అవుతుంది. ఇది 25% చొప్పున. ఓకే, సపోజ్ ఇప్పుడు నా శాలరీ ఒక 10,000 అనుకుందాం. 10,000 నిజానికి ఏం మిగలవు, బట్ స్టిల్ మీకు కనుక కసి కనుక ఉంటే, రిచ్ అవ్వాలా అని కనుక థాట్ కనుకుంటే మంత్లీ ఒక 500 అని పక్కన పెట్టండి, 10,000 మొత్తంలో కూడా. ఓకే, ఇప్పుడు మంత్లీ 500 కానీ పక్కన పెడితే ఏం జరుగుతుందో మనం చూద్దామండి. ఓకే, నేను ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అంటే నేను మంత్లీ 500 పెడుతున్నాను ఇక్కడ, మంత్లీ 500 రూపీస్ పెడుతున్నాను. ఓకే, బట్ ఐ వాంట్ ఇన్వెస్ట్ మోర్ టైం. ఓకే, సపోజ్ తన ఏజ్ కనుక ఒక 25 ఉందనుకోండి, నెక్స్ట్ 65 దాకా వర్క్ చేస్తారు కాబట్టి 40 ఇయర్స్ టైం. ఓకే, నేను కనీసం 35 ఇయర్స్ చేస్తున్నాను. నేను 35 ఇయర్స్ టైం తీసుకుంటున్నానండి, 35 ఇయర్స్ టైము. అండ్ రిటర్న్స్ నేను ఒక 25% ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి,
బట్ నేను 25 పెడుతున్నానంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు బయటికి పోవాలి. ఎవ్రీ ఇయర్ మార్కెట్ ఈజీగా 20% కిందకి పైకి పెరుగుతూ ఉంటుంది. కింద కాకుండా పైన ఉన్నప్పుడు కనుక బయటకు వెళ్తే మీకు 25 వస్తుంది, లేదంటే 20% కూడా మనం చూసుకోవచ్చు. మనం ఇలా చూసామనుకోండి, మీకు యావరేజ్ రిటర్న్స్ ఎంత వస్తే చూడండి. నేను పెట్టిన మంత్లీ వెనడే 14 crore వస్తున్నాయండి, 14 crores వస్తుంది. సో 14 crores ఇక్కడ మనం పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2.1 lakh. జస్ట్ 2 lakh మనం ఇన్వెస్ట్ చేస్తుంది, బట్ యువర్ ఎర్నింగ్ 14 crores అనమాట. నేను కన్జర్వేటివ్ మీద నేను 20 పెట్టాను అనుకో, 20% ప్రయాణం యావరేజ్ మీద 20% పెట్టాను అనుకోండి, స్టిల్ యూఆర్ గోయింగ్ టు మేక్ దమ్ 3 crore రూపీస్ మనీ మేక్. నేను 20% పెడతాను, బట్ గుర్తుపెట్టుకోండి స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా నీకు 20 to 25 ఈజీగా వస్తాయి, 25 దాకా వస్తాయి ఈజీగా. ఓకే, సో అంటే ఇంత చిన్న అమౌంట్తో కూడా అండ్ ఎక్కువ టైం ఇవ్వటం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు లాంగ్ టర్మ్ బండాఫ్లో. అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే తక్కువ టైంలో ఉన్నప్పుడే ఎక్కువ కాలం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసామనుకోండి, 5 years ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ 5 years నీ అమౌంట్ పెద్ద పెరగలేదు. జస్ట్ ఎంత పెరుగుతుంది? 50,000 పెరుగుతుంది ఇక్కడ అంతే ఫస్ట్ 5 years. నెక్స్ట్ 5 years చూసారా 1.9 lakhs వస్తుంది నీకు. ఇది డబల్ అవటం కాదండి, అంతకంటే ఎక్కువ తెలిపోతుంది. నెక్స్ట్ 5 years చూసారా, నెక్స్ట్ 10 years చూసామనుకోండి ఇక్కడ 15 lakhs అవుతుంది. 15 lakhs తర్వాత చూసారా నెక్స్ట్ 10 years నీకు ఎంత పోతుందో? 1 crore దాకా వెళ్తుంది. 1 crore 15 lakh అయితే 1 crore దాకా పోతుంది. అందుకని కాంపౌండ్ అవుతా పోతుంది ఎక్కువ టైం ఇచ్చే కొంది. అందుకని లేనోడు అయితే అర్లీ స్టేజ్లో బిగించేస్తే రిచ్ అవుతారు. అర్లీ స్టేజ్లో బిగించేస్తే టైం ఒక్క రోల్ ప్లే చాలా పెద్ద చాలా ఉంటుంది. చాలామంది అంటే అంత తక్కువ డబ్బు ఉన్నప్పుడు నిరాశ ఎక్కువ ఉంటుంది, అందుకని వాళ్ళు ఏంటంటే ఏం మిగిలితేనని చెప్పేసి మొత్తం ఖర్చు పెడతా ఉంటారు. అందుకే మనం ఎక్కువసార్లు ఈ గుట్కా తింటాలు కానీ లేకపోతే ఏదైనా సారాయి దగ్గర తిరిగే వాళ్ళు కానీ వీళ్ళందరి దగ్గర ఎందుకు వాళ్ళు ఆ లైఫ్ స్టైల్లో ఉంటారు అంటే తక్కువ శాలరీ వస్తుంది, అవి లైఫ్ యొక్క నెసరీ ఖర్చులకే సరిపోతుంది, ఇంకేం మిగలదు అనమాట. ఏమీ మిగిలినప్పుడు రేపటి మీద హోప్ ఉండదు వాళ్ళకి. ఆ హోప్ లేనప్పుడు ఆ డిసప్పాయింట్ అవ్వలేక దాన్ని తప్పించుకోవడం కోసం ఏంటంటే ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతుంటారు. సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే 5 years 35 years. ఎస్, బట్ ఎవరైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేస్తే కనుక జస్ట్ ఈవెన్ 500 కూడా ఎనీబడి కెన్ బి రిచ్ అనమాట. ఓకే, ఇప్పుడు టెక్నాలజీ ఉంది, అఫోర్డబిలిటీ ఉంది, అందుకని లైఫ్ మీద హోప్ ఉంచుకోండి. ఎంతకంత అమౌంట్ తీసి పక్కన పెట్టండి ఎవ్రీ మంత్. 500 డజన్ మ్యాటర్, 100 rupees డజన్ మ్యాటర్. అండ్ లుక్ ఎట్ హియర్ హౌ మచ్ మనీ ఆర్ మేకింగ్. చిన్న అమౌంట్తో కూడా పెద్ద కార్పొరేట్ స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న అమౌంట్తో కూడా ఎవరైనా సరే ఈ మనీ పక్కన పెట్టకుండా వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే 500 ఎనీబడి కెన్ సేవ్. ఏదైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 500 అనే దాన్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి చూడవచ్చు. దానికి మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూపించాను, అర్జెంటుగా నీకు ఓవర్ నైట్ రిచ్ కాకపోవచ్చు, బట్ డెఫినెట్ నీకు రిచ్ అవుతున్నాడు చూసుకోండి. 3.2 crore బిగ్ అమౌంట్. యా, అందుకని ఈ దరిద్రాన్ని మీరు మీ వంశంలో రాకుండా చేయాలనుకుంటున్నారా, నువ్వు త్యాగం చేయాల్సింది మంత్లీ 500 rupees. నువ్వు మంత్లీ 500 rupees పక్కన పెడితే చాలు మీ కిడ్స్కి 3 crores చేస్తున్నావు నువ్వు ఆటోమేటిక్గా. అవునా? పైగా ఈ సేవింగ్ అనేది ఒక వ్యాధిలాగా అందరికీ అంటుకుంటుంది. నెక్స్ట్ మీ ఫ్యామిలీ అందరూ సేవ్ చేయడం మీకు చేస్తారు, పర్మనెంట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఊహించుకో ఈ డబ్బులు కనుక ఈవెన్ 1 rupee ఇంట్రెస్ట్ ఇచ్చిన మంత్లీ 3 lakh ఉంటుంది, జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటుంది. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ మ్యాండేటరీ అండి. అది ఈ సబ్జెక్టు రిచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి అనుకుంటారు, రిచ్ అవటం వాళ్ళు కాదండి. లైఫ్ స్టైల్ స్మూత్గా హ్యాండిల్ అవ్వాలంటే ఓల్డ్ ఏజ్లో కూడా ఎనఫ్ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకుంటే ఇట్స్ మ్యాండేటరీ. అందుకని అమౌంట్ గురించి ప్రాబ్లం కాదండి, ప్రాపర్ ప్లాన్ లేకపోవటం పూర్ అవుతున్నారు అందరూ. వాళ్ళ దగ్గర ప్లానింగ్ లేక వాళ్ళు పూర్ అవుతున్నారు తప్ప అమౌంట్ 500 ఎవరి దగ్గర ఉండదండి. రిసోర్సెస్ ఇవాళ రేపట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఈ రోజుల్లో చిన్న స్మార్ట్ ఫోన్లో మీరు నాలెడ్జ్ పెంచుకోవచ్చు. అందుకని ఈ నాలెడ్జ్ అంతా ఇంటర్నెట్లో దొరుకుతుందండి, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ప్రాపర్గా. మీరు ఆ ఇరుగుదల ప్లాన్ చేస్తే మేబీ గైడ్ లేక డబ్బులు ప్రాపర్గా స్పెండ్ చేయలేక, అండ్ చెప్పాను కదా తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు హోప్ లాస్ అవుతారు లైఫ్ మీద. అందుకని వేరే వాటికి అలవాటు పడి డబ్బులని స్పెండ్ దాని మీద వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు కనుక నిజంగా లవింగ్ ఫ్యామిలీ అయితే, మీరు మీరు కిడ్స్ కనుక లవ్ చేస్తుంటే వాళ్ళ ఫైనాన్స్ ఫ్రీడమ్ కోసం నిజంగా మీరు వర్క్ చేద్దామనుకుంటే మంత్లీ 500 తీసి పక్కన పెడితే చాలండి. అంటే 35 years కల్లా మీ కిడ్కి మీ ఫ్యామిలీకి 3 crores వస్తాయి. దట్స్ వెరీ బిగ్ అమౌంట్ ఆ పాయింట్ ఆఫ్లో వాళ్ళకి. అందుకనే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అంటే శాలరీ రాగానే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఈ 500 పక్కన పెట్టావు. అందుకని నా శాలరీ 5000 ఏమి మిగులుతుంది, 10,000 ఏమి మిగులుతుంది, ఇలా అనే బదులు తక్కువ శాలరీ ఉన్నది ఎక్కువ పక్కన పెట్టాలని విషయం నేర్చుకోండి. ఎక్కువ శాలరీ వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా ఇన్కమ్ ఉంది కాబట్టి. అందుకని మీకు ఎంత తక్కువ శాలరీ అయితే అన్ని 500 పక్కన పెట్టండి. పెట్టడం వల్ల ఇప్పుడు మీరు లేనులే ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ 35 years మిలియనేర్. వండర్ఫుల్ సార్. అండ్ సో ఇలాంటి ఎన్నో విషయాలు అప్కమింగ్ వర్క్షాప్లో తెలియజేయబోతున్నారు. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు క్లియర్గా చూడడం జరిగింది ఏ ఫండ్లో పెట్టడం ద్వారా, ఎంత అమౌంట్ పెట్టడం ద్వారా, ఎంత టైంలోపు మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది.
ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది సార్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, మీకు ఎంత కార్పస్ బిల్డ్ చేయాలనుకుంది, మీ పరిస్థితులు ఏమున్నాయి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ దగ్గర అసలు జీరో ఉన్నా సరే మీరు ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు, మీ బడ్జెట్స్ ఎలా కేటాయించుకోవచ్చు, వీటన్నిటిపైన కూడా ఈ వర్క్షాప్ అనేది ఉండబోతుంది. సో ఇలాంటి వర్క్షాప్ మిస్ అయితే చేసుకోవద్దు. సో వచ్చే సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.